ప్లీజ్ మాట్లాడండి. 28 గ్రామాలు అభివృద్ధి చెందితే చాలు వీళ్ళకి, ఈ రెండు పార్టీలకి 28 గ్రామాలు అభివృద్ధి చెందితే చాలు. కానీ ఉత్తరాంధ్ర ఎనకబడి తనంలో ఉందండి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ అన్ని మూడు క్యాపిటల్లో పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వాలి, అది రాయలసీమ డెవలప్మెంట్. ఇక్కడ ట్యాక్స్లు అన్ని కట్టుకొని ఆ 28 గ్రామాలు ఆ కమ్మ సామ్రాజ్యం డెవలప్ అవుతే చాలు. ఇక్కడ ఒక మాట, మీరు వ్యతిరేకిస్తున్నది కులం ఉద్దేశంతోనా రాష్ట్రం ఉద్దేశం? ప్లీజ్, మీరు కులం ఉద్దేశం, నేను అడుగుతున్నా, నేను ఆమెను అడుగుతున్నా, మీరు ఇలా ఆమెను ఆపుతున్నా, మాట్లాడుతున్నాను కదా అక్కడ. ఒక మాట, ఒక మాట, మీరు కులాల వారీగా, మీరు కులాలు కాకుండా రైట్, నేను అనేది ఇక్కడ ఒకటమ్మా. ఒక మాట ఇక్కడ ప్లీజ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, నేను ఇక్కడ మాట్లాడుతున్నానా, నేను మాట్లాడుతున్నాను కదా అక్కడ. ఒక నిమిషం, ఆమె చెప్పేది పూర్తిగా వినండి. ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఇక్కడ ఒక మాట, ఒక మాట ప్లీజ్. కూర్చొని మాట్లాడండి, కూర్చొని మాట్లాడండి ప్లీజ్. ఒక నిమిషం వస్తున్నా. మీరు కూర్చుంటే ప్లీజ్, మీరు కూర్చోండి, వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది, వన్ బై వన్ మాట్లాడితే అర్థమవుతుంది. కూర్చోండి ఒక నిమిషం, ఒక నిమిషం. రైట్ 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 వినండి. ఒక మాట, ఒక మాట, ఒక మాట, నేను అనేది ఒక మాట వినండి ప్లీజ్. ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఏంటంటే కులాలు మతాలు ఈ పదాలు వాడకుండా ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చోండి. ఇక్కడ కులాలు అంశాలు కాకుండా ప్రాక్టికల్గా ఈ రాజధాని వచ్చినంత మాత్రాన ఒరిగేదేం లేదు. ఇప్పుడు ఆయన చెప్పారు రాజధాని వచ్చినంత వల్ల ఒరిగేదేం లేదు, నాలుగు బిల్డింగ్లు తప్పని మీకేమొస్తుంది అనుకుంటున్నారు? అలా కాదు, ఒక మాట, సెక్రటేరియట్, ఒక మాట, సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ అన్ని ఉన్నా ప్లీజ్ మీరు కూర్చోండి. ఒక నిమిషం ప్లీజ్, ఒక నిమిషం ప్లీజ్. సెక్రటేరియట్, హైకోర్టు, అసెంబ్లీ అన్ని ఉన్నటువంటి అమరావతిలో రాని ఇక్కడ వస్తాయని ఎలా అనుకుంటున్నారు? అమరావతిలో వెళ్తే మంత్రిలే కదలేదు, అక్కడ చుట్టూ రైతులు దున్నుకునే భూముల్లో కట్టాడు రాజధాని. అవును, రాజధాని ఉన్న చోట వచ్చేయాలి కదా. నెక్స్ట్ మాట్లాడుతురు, మాట్లాడుతురు కానీ అక్కడ రాని ఇక్కడ ఎలా వస్తాయి? మాట్లాడండి, మాట్లాడి. ఒక విషయం, రాజధాని కట్టారండి, తాత్కాలిక రాజధాని అండి అది. తాత్కాలిక రాజధానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు తాత్కాలిక రాజధానికి. మీరు చెప్పండి, తాత్కాలిక రాజధానికి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాడు. భవనాలు శాశ్వతం, రాజధాని తాత్కాలికం అనలేదు, భవనాలు శాశ్వతమైన కాకపోతే అందులో తర్వాత మళ్ళీ పెడతామని చెప్పారు. వాటికి కారణం అనుకుంటున్నారా? ఇప్పుడు ఆల్రెడీ వైజాగ్ బాగా అభివృద్ధి చెందింది. మీరే చెప్తున్నారు కదా, మేము ఆల్రెడీ అభివృద్ధి చుట్టుపక్కల అభివృద్ధి చెందితే చాలు. ఉత్తరాంధ్రలో ఒకసారి అటు శ్రీకాకుళం వెళ్ళండి, అటు అటు పార్వతీపురం వెళ్ళండి, అటు చూడండి, అక్కడ ఏంటో తెలుస్తుంది. ఈ రోజు కూడా జాకెట్లు లేకుండా తిరుగుతున్నారండి, కొండల్లో కోనల్లో ఉండి. ఇక్కడ ఒక మాట, ఒక మాట, ఒక మాట, కృష్ణా ఒక మాట ప్లీజ్. కృష్ణా గుంటూరు జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాలో విస్సన్నపేట, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, అలాగే గుంటూరు జిల్లాలో పల్నాడు కూడా అలాగే ఉన్నాయి. మీరు చెప్పే అభివృద్ధి చెందిన ఏరియాలు కదండి. పాయింట్ ఇక్కడ ఒక మాట, ఒక మాట, నేను సూటిగా అడుగుతోంది, మీరు చెప్పినటువంటి అభివృద్ధి వెనుకబాటుతనం అనేది అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మీరు మీది మాత్రం ఎందుకు అనుకుంటున్నారు? ఇప్పుడు
ఈ ఒక చోట పూర్తిగా అభివృద్ధి అనేది రాజధానితోనే ఎలా కేంద్రీకృతం అవుతుంది అని అడుగుతున్నా. ప్లీజ్ ప్లీజ్ మీరు కూర్చో. మన మన వాళ్ళు మనం మాట్లాడుకునేది వినకపోతే మనం సాత్వికులు అనే మాట పోద్ది. మాట్లాడు ప్లీజ్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అండి, మూడు రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, మేము స్వాగతిస్తాను, మూడు డెవలప్మెంట్ అవుతాయని మేము స్వాగతిస్తాం. మూడు అవుతాయని మేము స్వాగతిస్తాం.